ఏలూరు జిల్లా పోలవరం సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ బస్సులో ప్రయాణమని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవిఎన్ కుమార్ అన్నారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పోలవరం మండలంలోని పోలవరం గూటాల పట్టిసీమ గ్రామంలో వివిధవరం గ్రామ సభలు నిర్వహించి పలు సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు పాల్గొని ఆర్టీసీ అభివృద్ధి కోసం పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కుమార్ మాట్లాడుతూ సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. కార్నెల్పురం వద్ద అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం చేత కార్యాలయానికి వెళ్లే సిబ్బంది ప్రజల సౌకర్యార్థం పోలవరం బస్ కాంప్లెక్స్ కు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామయ్యపేట గ్రామం వరకు కొవ్వూరు డిపో బస్సు నడపాలని పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రజలు కోరడం జరుగుతుందని ఈ విషయాన్ని పరిశీలించి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కొవ్వూరు టు పోలవరం బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు గిఫ్ట్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాలని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులే దేవుళ్ళని వారు కోరిన చోటే ఎక్కించుకోవడం దించడం జరుగుతుందని అన్నారు. ప్రయాణికులతో డ్రైవర్లు కండక్టర్లు దురుసుగా ప్రవర్తించినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఏడీసీ సూర్యచంద్రం పోలవరం పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు ఎన్డీఐ ఎస్కే బాషా డ్రైవర్లు సూరిబాబు ఏవీవీఎస్ రావు కండక్టర్ టిఆర్ రాజు పోలవరం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ పల్లెవరికి బస్సుకి ఆ విధంగా లేకపోతే మాకు ఆక్యుపెన్సీ రేషియో రాదు, ప్రయాణికులు మందలు పొందాలంటే. అందరికీ నమస్కారం అండి, నేను కొవ్వూరు డిపో మేనేజర్ అండి. ఈరోజు పోలవరంలోని గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో పోలవరం నుంచి ఒక 2.5 కిలోమీటర్లు రామయ్యపేట అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి మొత్తం ఆఫీసులన్నీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయని తెలియజేశారు. అక్కడికి ఈ ఆఫీస్ అవర్స్లోని సాయంత్రం ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడానికి ట్రిప్లు అరేంజ్ చేయమని కోరడం జరిగింది. ఇది మేము పరిశీలించి అది వెంటనే చేయడానికి ముందుకు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ పోలవరం గ్రామానికి సంబంధించి మేము గిఫ్ట్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. రాజమండ్రి టు పోలవరం ప్రయాణించే ప్రయాణికులకు ఈ గిఫ్ట్ స్కీమ్లో ఎవరైతే గెలుపొందారో వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీ సెక్రటరీ గారు ఈ కొంతమంది కండక్టర్లు డ్రైవర్లు బిహేవియర్ బాగుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. అలాగే దాని మీద మేము వాళ్ళకి క్లాసులు చెప్పడం జరుగుతుంది, ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేసి మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే మేము ఏంటంటే ఫస్ట్ మా స్లోగన్ ఎప్పుడు ఆర్టీసీ ప్రయాణిక దేవుళ్లకు వాళ్ళతో మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి, ఎవరితోటి దురుసుగా ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రయాణికులు కోరిన చోట దించాలి, చేయించిన చోట ఎక్కించుకోవాలనే స్లోగన్ కూడా ఆర్టీసీలో ఎప్పుడూ ఉన్నదే, అది ఖచ్చితంగా పాటించాలి. పాటించిన వారిపై మాకు తెలియజేసిన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పి మారుస్తాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగడానికి